మాధవాయన మహా మహామాఘి మాఘ పౌర్ణిమ నాడు ఈ విధంగా చేస్తే కోటి జన్మల పాపం హరించుకుపోతుంది మరి మాఘమాసం పూర్ణిమ వేళ ఏం చేయాలి ఎలా చేయాలి ఎలాంటి పరిహారాల్ని పాటించాలి దానివల్ల ఇంకా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి శనివారం ఈరోజు మాఘశుద్ధ పూర్ణిమ మహామాఘి అని అంటుంటారు అసలు మనకున్న అన్ని మాసాల్లో ఆకామావయ్య అంటే ఆషాఢం కార్తీకం మాఘమాసం వైశాఖ మాసం చాలా విశేషంగా పుణ్యప్రదమైన మాసాలుగా చెప్తూ ఉంటారు అందులో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైన తర్వాత వచ్చే మాఘమాసం మరింత శ్రేష్టమైంది అందులో పూర్ణిమ వేళ అంటే చంద్రుడు తన కళలను సంపూర్ణంగా మనందరికీ అందించే శుభ సందర్భంలో మనం చేసే చిన్నిపాటి పనులు మనకు విశేషమైన అక్షయమైన ఫలితాలని అందిస్తూ ఉంటాయి ముఖ్యంగా మాఘ పౌర్ణిమ నాడు చేయవలసిన విధి విధానాలు ఏంటంటే మాఘ స్నానం స్నానం చేస్తే సరిపోతుంది మనకున్న జన్మ జన్మల పాపం కోటి జన్మల పాపం హరించుకుపోతుంది మరి ఆ స్నానం ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయ పూర్వమే చేయాలి ముఖ్యంగా ఈరోజు నదీ స్నానం శ్రేయోదాయకం అంటారు లేదా సముద్ర స్నానం విశేష ఫలితం ఒకవేళ అవి రెండు మనకు సాధ్యపడకపోతే కనీసం ఇంట్లో బకెట్ నీళ్ళల్లో అయినా ఆ నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేస్తే ఫలితం ఉంటుంది లేదా ఇంట్లో ఏదైనా గంగాజలం ఉంటే ఏదైనా నది నీళ్ళు ఉంటే అవి వేసుకొని చేస్తే కూడా నదీ స్నాన ఫలితం కలుగుతుందన్నమాట ముఖ్యంగా ఆ రోజు స్నానం అనేది చాలా గొప్ప ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది మానవుడు ఆశాజీవి తను చేసే ప్రతి పనికి కూడా ఫలితాన్ని ఆశిస్తూ ఉంటాడు మరి భగవంతుడు కూడా భక్తులకు సులభుడు కాబట్టి భక్తుల్ని అనుగ్రహించడానికి కొన్ని కొన్ని విశేషమైన పర్వదినాల్లో తన అనుగ్రహాన్ని కూడా వెల్లువల అందరికీ అందిస్తూ ఉంటాడు అటువంటి వాటిలో కూడా మాఘ పౌర్ణిమ అనేది చాలా విశేషమైంది ఈ రోజున స్నానం చెయ్యాలి దట్టు సూర్యోదయా పూర్వమే స్నానం చేస్తే ఎన్నో రకాల పాపాలు కూడా హరించుకుపోతాయి ముఖ్యంగా ఏంటంటే శ్రీకాళహస్తిలో స్వర్ణముఖి స్నానమని గంగా స్నానం అని ప్రయాగాలో త్రివేణి సంగమ స్నానం చాలా అత్యుత్తమమైనది మనం గమనిస్తే కూడా నార్త్లో చాలామంది కూడా యోగులు సాధువులు పుణ్యపురుషులు అలాగే పీఠాధిపతులు అందరూ కూడా త్రివేణి సంగమం గంగా స్నానం అలాగే ముఖ్యమైన పుణ్య నదులలో కూడా స్నానాలు చేస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళు పాపాలు హరించకపోవడమే కాకుండా పుణ్యప్రదం అన్నమాట అలాగే ఈ రోజున పూర్ణిమ ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల వరకు ఉంది నక్షత్రం ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంది ఇక ఈ రోజుకు సంబంధించి శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అలాగే తిరిగి రాత్రి మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి తెల్లవారుజాము ఐదు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంది అంటే మనం ఈ రోజు మొత్తంలో చూసుకుంటే శనివారం రోజున ఒక చక్కటి శుభ సమయం అనుకోవచ్చు అంటే పూర్ణిమ ఘడియలు ఉన్నందున తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు సుకర్మ యోగం ఉంది ఈరోజు అలాగే ఈ రోజున మాఘ పూర్ణిమ అమ్మవారికి పొంగలి నివేదన చేయటం అంటే బియ్యము బెల్లము శనగపప్పు పాలు నెయ్యి కలిపి వండిన పదార్థాన్ని అమృతతుల్యంగా అమ్మవారికి నివేదన చేయటం అలాగే ఈరోజున సదాశివుని అర్థాంగి సతీదేవి జన్మించిన రోజు అని కూడా చెప్తూ ఉంటారు అమ్మవారు పార్వతీదేవిగా జన్మించి శివుడి కోసం తపస్సు ప్రారంభించింది మహామాఘినాడే అని బ్రహ్మవైవర్త పురాణంలో చాలా చక్కగా చెప్పారు అలాగే ఈ రోజున బ్రహ్మ వైవర్త పురాణాన్ని ఎవరైతే దానం చేస్తారో వారికి బ్రహ్మలోక ప్రాప్తి కూడా కలుగుతుందట ఈ రోజున తిలదానం తిల హోమం తిలభక్షణం కూడా చేయాలంటారు ఈ రోజున దుప్పట్లు తైలం వస్త్రాలు చెప్పులు గొడుగు నెయ్యి బంగారం అన్నదానం అంటే వీటి అన్నీ చేయమని కాదు ఇవి చేస్తే మంచిది వీటిల్లో మీకు ఏవి సాధ్యపడితే అవి చేస్తే మరీ మంచిది ప్రత్యేకించి ఏం చెప్పారంటే పెద్దలు నువ్వులతో నిండిన పాత్ర కంచు పాత్ర దుస్తులు కంబళ్ళు ఇవి దానం చేయటం వల్ల ఏంటంటే నరకలోకం నుండి బయటపడతారట అంటే మనం చనిపోయిన తర్వాత మనం చేసిన పాపాలకు నరకలోక ప్రాప్తి ఉంటే ఇవి ఈ రోజున దానం చేసుకోవటం వల్ల ఆ నరకలోకం నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే చెప్తూ ఉంటారు మన పెద్దలు గురు శుశ్రూష గురు ఉపదేశం మంత్ర పురశ్చరణ చక్కటి ఫలితాలను అందిస్తూ ఉంటాయి పితృదేవతలకు చేసినట్లుగానే అష్టవసులలో ఒకడు మనందరికీ కూడా సుపరిచితులైన భీష్ముడికి మాఘ పౌర్ణిమ నాడు తర్పణం చేస్తే మంచి సంతానం కలుగుతుంది పౌర్ణమి ఉదయాన్నే మాధవ పూజ చేసి తిలలు కనిపిన అన్నాన్ని అష్టోత్తర శత హోమాలు చేయాలి ముప్పై ఉండ్రాళ్ళు వాయినంగా ఇవ్వాలి ఈ రోజున అమ్మవారిని ఉపవాసంతో ఆరాధించి పాయసం నివేదన చేయాలి అందువల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని పద్మపురాణం చెప్తుంది అలాగే చంద్రమా మనసో జాత అని అంటుంటారు మనకారకుడైన చంద్రుడు తన పదహారు కళలతో దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాడు పూర్ణిమ వ్రతం చేసేవారు ఈరోజు పగలంతో ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం చేసి పాలు నివేదన చేసి ఆ పాలు ఇంటిల్లిపాది స్వీకరిస్తే వారికి ఆయుర్వృద్ధి అలాగే వారికి సంపద ఐశ్వర్యం ధనప్రాప్తి కలుగుతుంది ఈరోజు పౌర్ణిమ సందర్భంగా చాలామంది వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు దానివల్ల కూడా వారి కుటుంబం మొత్తం కూడా ఒక సంవత్సర కాలం పాటు హాయిగా ఎటువంటి చీకు చింతా సమస్యలు లేకుండా ఉంటారు ఇలా ఈ రోజున సువాసిని పూజ చేస్తే రాబోయే ఏడు జన్మల్లో సౌభాగ్యం చక్కగా చిరస్థాయిగా వర్ధిల్లుతుంది సువాసని పూజ అంటే ఒక ముత్తైదును కూర్చోపెట్టి ఆమెని అమ్మవారుగా భావించి పసుపు కుంకుమ అక్షతలు గంధము అలాగే కాళ్లకు పారాన్ని పెట్టి ఆమెకు పువ్వులు అందించి సౌభాగ్య ద్రవ్యాలు అలాగే చీర రవిక దక్షిణ తాంబూలం దానం చేసుకోవటం వల్ల సౌభాగ్యం వర్ధిల్లుతుంది ఈ విధంగా మహామాగి మాఘ పౌర్ణిమ నాడు ఇటువంటి స్నానము దానము జపము పూజ హోమము ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల భగవత్ ప్రీతికరంగా భగవత్ అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది అలాగే కోటి జన్మల పాపం హరిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి